నిర్గమకాండము నిర్గమన్ పుస్తక్ 4వ అధ్యాయం 4వ అధ్యాయం 23వ వచనం 23వ వచనం హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఫరోతో చెప్పమని చెప్పిండు ఖుదా నే యే కహా మూసా సే కి వో ఫరో సే యే కహే ఓ మోషే కి ఓ మూసా చెప్పు జాకర్ ఉసే ఇజ్రాయెల్ కి ఇజ్రాయెల్ నా జ్యేష్ఠ పుత్రుడు మేరా జ్యేష్ఠ పుత్రుడు కబట్టి ఇజ్రాయెల్ నా జ్యేష్ఠ పుత్రుడు ఇజ్రాయెల్ మేరా సబ్సే బడా బేటా హే కేకర్ హల్లెలూయా కదండి ఇజ్రాయెల్ ప్రజలకు అర్హత ఉండి జే ఇజ్రాయిలీ ప్రజకు వక్తత్ పెహలే సే థా ఎప్పటి దాకా అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చేదాకా ఉన్కా హక్ తబ్ తక్ థా జబ్ తక్ యీషు మసీహ్ ఇస్ ధర్తీ పర్ నహీ ఆయే కానీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చి కానీ యీషు మసీహ్ ఇస్ ధర్తీ పర్ ఆనే కే బాద్ రక్తాన్ని కార్చి అప్నా లహూ బహాకర్ హల్లెలూయా హల్లెలూయా కుమారునికి అవతారంలో వచ్చి ఏక్ పుత్రికే అవతార్ మే ఆకర్ తప్పిపోయిన కుమారులైన మనుషులకంతా జో భటక్ గయే సో బేటే తే సారే ఇన్సానో కో జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠ పుత్రుడి యొక్క అర్హత యేసు నామములో దొరికింది పెహలోటా హోనే కా ఖుదా కే బడే బేటా హోనే కా హక్ జో హే మిలా హే యీషు మసీహ్ కే ద్వారా హల్లెలూయా కబడే సర్వలోకమైన అన్యులమైన మనము సారీ దునియా కే జో దునియా కే జో లోక్ తే అన్య జాతి కే లోక్ జో హమ్ తే హల్లెలూయా హల్లెలూయా మనకంతా హమ్ సబ్ కో జేస్ర పుత్ర యొక్క అర్హత దొరికింది ఏ నామలో బడే బేటే కా యే హక్ మిలా హే కౌన్ సే నామ్ మే యేసు నామ్ యీషు కే నామ్ మే ఏ రక్తంలో కౌన్ సే లహూ మే యేసు రక్తంలో దేవుడు ఇంకా అనేక కొత్త కొత్త ప్లేసెస్ ఇస్తా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా మరి చాలా అడవులు ఉన్నాయి మద్రాస్ జో జగే హే వాప బహుత్ సే జంగల్ హే బహుత్ సే అనేక సి జగే కడపా అడవులు ఉన్నాయి కడపా కే జంగల్ అక్కడ కూడా ప్రేయర్ పవర్ కావాలని అందరూ ఆశిస్తున్నారు వాప ప్రేయర్ పవర్ చాయే కే సబ్ లోగో కి ఆశా హే దేవుడు మనకు మన కాలక శక్తి అలా ఖుదా హమారే పైరో మే వో శక్తి దేనే పాయే వడాంగి సిద్ధ మే మనమంతా జే హమ్ జో జానే కే లియే తయ్యార్ హే అంటే నేను ఒక్కన పోతే మీరు అందరూ వచ్చినంటే అబ్ మే అకేలా గయా తో ఇస్కా మత్లబ్ ఆప్ సబ్ లోగ్ ఆయే జైసా హీ హే హల్లెలూయా హల్లెలూయా రాత్రి పూట మనుషులు బయటికి పోరు ఎందుకంటే అన్ని అడవిజంతులు వస్తా ఉంటే జహ రాత్ కే సమయ మే కోయి భీ బహార్ నహీ నికల్తా క్యూంకి జంగలీ జానవర్ హోతే వహాన్ పర్ ఉన్ జగహోన్ పే హల్లెలూయా కానీ నేను మాత్రం తిరుగుతూనే ఉన్నా పరంతు మే తో జబ్ ఐసీ జగహోన్ పర్ ఘూమ్తా హీ గయా హూన్ మరి ఈ టైమ్ లో రావొద్దు అంటున్నారు వో లోగ్ వహాన్ సే కహ రహే థే కి యే సమయ మే నా ఆయే కహ కర్ హల్లెలూయా నాకు ఇవి అలవాటే అని చెప్పినా మేనే కహా ఉన్ సే కి ముజ్కో తో ఇస్ బాత్ కి ఆదత్ హే హల్లెలూయా 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 చాలా చాలా ప్లేసెస్ లో మరి అడుగుతున్నారు కానీ మనకు టైం ఉండాలా బహుత్ సే జగే పూచ్ రహే పరంతు హమారకు సమయ రహనా చాహియే వాళ్ళకి మనం రీచ్ కావాలా వహాన్ తక్ హమ్ పహుంచనా హల్లెలూయా హల్లెలూయా ఆశతో ఉన్నారు చాలా మంది బహుత్ సే లోగ్ హై ఆశా సే బైఠే హూ దైవ శక్తి కొరకు జయ ఖుదా కి దైవిక శక్తి కే లియే సచ్చాయి కొరకు సచ్చాయి కే లియే హల్లెలూయా 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 కదండి కాబట్టి ప్రేయర్ ద్వారా సత్యాలు తెలుస్తాయి మాకు జయ ప్రేయర్ పవర్ కే ద్వారా హమే సచ్చాయి పతా చలేగి కే కర్ వో లోగ్ హల్లెలూయా మరి యేసు ప్రభు యొక్క విడుదల చెప్తారు వీలు యీషు మసీహ్ కా చుట్కారా యే లోగ్ కహేంగే ఇస్ బాత్ కే లియే మేము సేవ చేసే తరగా తయారీ చేస్తారు వీలు ఔర్ హమ్ ఖుద్ సేవా కరే జైసా యే లోగ్ హమే తయార్ కర్తే హై కే కర్ కిదే కావాలంటు హమే యహీ చాహియే కే కర్ వో లోగ్ కహే రహే హై హల్లెలూయా మన బ్రాంచ్ సేవకులు సేవకురాలు కూడా ఉన్నారు చాలా మంది బహుత్ సే బ్రాంచెస్ కే సేవక్ సేవకియా లోగ్ హై హల్లెలూయా హల్లెలూయా వాళ్ళు కూడా కవర్ చేస్తా ఉన్నారు వో లోగ్ భీ జా రహే కవర్ కర్ రహే కానీ ఇంకా మనం కవర్ చేసింది ఎంత ఉందంటే ఆర్ కిత్నా హై బచా హువా జో హమే సముద్రంలో ఒక నీటి చుక్క అంత చేసాం హమ్నే తో పూరే సముద్ర మే కేవల ఏక్ పానీ కే బూంద్ జిత్తా అభీ తక్ కవర్ కియా హై సేవ ఇంకా ఎంతో ఉన్నది మనే సేవ ఆర్ కిత్నీ ఢేర్ సారీ హై కాబట్టి సేవకుల కొరకు ప్రార్థన చేయండి ఇసే సేవకో కే లియే ప్రార్థన కీజియే దేవుడు సేవకులను లేపాన ఖుదా సేవకో కో ఉఠాయే ఆత్మవరాలు పొందిన సేవకులు ఆత్మవర్దానో కో పాయే హువే సో సేవకులు హల్లెలూయా హల్లెలూయా దేవుంతో మోషే వలే ముఖాముఖి గడిపే సేవకులు జో హై ఖుదా కే పాస్ మూసా కే సమాన్ జో ముఖాన్ముఖ జో హై సమయ బితానే వాలే వైసే లోగ్ సేవక आप सब भी विस्तार से इस्तेमाल किए जाने इसलिए सृष्टिकर्ता अंटुनाडु सृष्टिकर्ता ये कहता है वीलो ना ज्येष्ठ कुमार ये मेरे बड़े बेटे है प्रसंग में पिछले हफ्ते वो प्रसंग होने के बाद सिस्टर्स अंटुनाडु थोड़े सिस्टर्स आके कहते हैं मारे कुमार तेल मेमे कड़ा बोल अंटुनाडु फिर हम लड़कियां हम कहां जाएगी हालेलुया 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 मारे वर्बल का जो है वर्बल रीति से कहे जब बेटा कहते हैं कुमार उसमें बेटी भी ఆ చుకి హై హల్లెలూయా 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 కదండి మనమంతా జ్యేష్ఠ కుమారులము సృష్టికర్త కొరకు హమ్ సబ్ జో హై ఉస్ సృష్టికర్త కే బడే బేటే హై దేవుడి చిండి యారత ఖుదా నే హమే యే హక్ దియా హై హల్లెలూయా హల్లెలూయా ఏ నామలో కౌన్ సే నామ్ మే ఏ రక్తంలో కౌన్ సే లహూ మే హల్లెలూయా హల్లెలూయా కబడి జ్యేష్ఠ కుమారుడు అంటునాడు మనిషి కాదు దేవుడు జో హై బడా బేటా కే కరే కో ఇన్సానే పరంతు ఖుదా కహతా హై తుమే నీ విషయంలో తుమ్హారే విషయం మే హల్లెలూయా హల్లెలూయా నీ విషయంలో తుమ్హారే విషయం మే నీవు జ్యేష్ఠ కుమారుడివి కి తుమ్ బడే బేటే హో కహతా హల్లెలూయా ఇంతవరకు మనకు తెలియదు మనం జ్యేష్ఠ కుమారులమని అబ్ తక్ హమే పతా నహీ చలా కి హమ్ ఖుదా కే బడే బేటే హై కే కర్ హల్లెలూయా హల్లెలూయా నీవు నా జ్యేష్ఠ కుమారుడు తుమ్ మేరే బడే బేటే హో ఈ జ్యేష్ఠత్వం కొరకు ఇస్ బడే బేటే కా హక్ పానే కే లియే హల్లెలూయా యేషావు దుండే యే హక్ జో హై యేషావు కా కానీ యాకోబు ముందు వచ్చిండు పైంతో యాకోబు హక్ కే లియే ఆగే ఆయా హై తల్లి కూడా అర్థమైంది జ్యేష్ఠత్వం గురించి జో హై ఉన్కో సమజ్ మే ఆయా హై వో బడే బేటే హోనే కా హక్ క్యా హోతా హై దేవుడు చెప్పిండు యాకోబ్ ది ఖుదా నే కహా కి యే యాకోబ్ కా హీ హక్ హై లోకం చెప్తుంది యేషావు ది పైంతో దునియా
दुनिया कहती कि यशाव का हक है वो याकूब के चंदाला जैसा, परंतु वो पहलाटा होने का हक याकूब को ही मिलना है। मुंदु नेट्टिंदि जो है उस उनका जो है सामने से वो कहा गया है, याकूब कूडा मुंदु पोयिंडु, याकूब भी आगे बढ़ा है देशतम कोरकु उस पहलाटा होने का हक पाने के लिए। मन यशाव याकूब को वच्चिनट्टु जो है जिस तरह से यशाव से याकूब को जो आया इज्राइल पर जल्दी मन को वच्चिंदि, इज्राइली प्रजा का जो हक था वो हमें आया है देशतम पास अवुतुन्नदि, वो जो बड़ा बेटा होने का हक जो है दूसरे को मिल चुका है। हालेलुया, ये नाम हम लोग कौन से नाम में ये रक्तम लो कौन से लहू में। हालेलुया, का फीलिंग्स उंडाला आप में वो जैसा का हक पाने की वो भावना जो रहनी चाहिए। हालेलुया, हकदार नन తెలుసుకోవాలను आपको ये जानना कि आप हकदार हो वो हक पाने के लिए। हालेलुया, 24 वचन చూస్తున్నాము 24వ వచనం में हम ये देखते हैं ये మాట విన్న తర్వాత इन बातों को सुनने के बाद। हालेलुया, వెళ్తున్నాడు మోషే जा रहा था मूसा। हालेलुया, मरे తన కుటుంబం తీసుకొని పోతుండు కదా, वो अपने परिवार को लेकर जा रहा था। ఎక్కడ పోవాలా, कहां जाना है उसे, उस मिस्र देश में जाना है उसे। हालेलुया, वहाँ पर उन लोगों को छुड़ाने के लिए वो जा रहा है, वो जा रहा है। मध्यदारलो देवुड कनबडंट, बीच रास्ते में खुदा जो उन्हें दिखाई दिए हैं, देवुड कनबडी खुदा उन्हें दिखाई देकर मोशेन चंपोजुशन और जे मूसा को मारने को देखे। हालेलुया, 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 आने दहिंच अग्नि वो जो है भस्म कर देने वाली अग्नि है। हालेलुया, कबड देवुन से लोनो करेक्ट नडवाला, खुदा की शरण में आपको सही चलना है। अंडे मोशेलो इदो लोपम उंदन्नमाट, माने मूसा में कुछ कमी होगी, मोशेलो इदो लोपम उंदन्नमाट, मूसा में कुछ कमी होगी, अंदुके अक्कड चावु उन्नदि, इसलिए वहां पर उसके लिए मृत्यु है। एवरिकि, किसे, मोशे को, मूसा को, काने मोशे द्वारा देवुडु आ पनि फुलफिल चेयाला, परंतु मूसा के द्वारा ही खुदा को वो काम पूरा करवाना है, वो प्रजा को जो छुड़वाना है, पद्धति करेक्ट उंडाला, परंतु तरीका जो वो बहुत ही सही रहना चाहिए। मानव ज्ञान चेता मानव आचरण चेता कादु, इंसानी ज्ञान इंसानी रीति रिवाज के अनुसार नहीं चलना है। हालेलुया, हालेलुया, देवुनि पद्धतिलो नु देवुनि सेवकुडु नडवाला, खुदा के तरीके के अनुसार खुदा की सेवा में चलना है तुम्हें। हालेलुया, हां जैसे पुत्रडे, हां वो बड़ा बेटा है, कानी देवुनि पद्धति करेक्ट तेलुसुकोवाला, परंतु खुदा के तरीके को सही मायने में जानना है। हालेलुया, हालेलुया, వెళ్తున్నాడు, वो जा रहा है, వెళ్ళేటప్పుడు जब वो जा रहा था, రక్త సంబంధమైన పెనిమిటివి, तुम मेरे जो रक्त संबंधी जो है पदियों के का कहती है। हालेलुया, 26वां वचन, 26वां वचन, हालेलुया, हालेलुया, अपने मंटुनदि, तब वो कहती है, हालेलुया, नीव नाकु, तुम मेरे रक्त संबंधमैन पेनिविटी ऐतिवी, रक्त संबंधी जो है सहभागी जो हकदार बने हो। हालेलुया, 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 अपना मरण गंडम तपिपेंदि, तब मृत्यु जो थी वो हट गई, मरण गंडम तपिपेंदि, तब मृत्यु जो उसके पास से हट गई। हालेलुया, हालेलुया, देव जो छुड़ मोशे ने, खुदा ने देखा है मूसा को, मोशे बिटदा जान बोतुनाडु, मूसा उन्हें छुड़ाने के लिए पुराने नियम के जो लोग थे उनको जो सुन्नति बड़ी ही जरूरी है। उस समय यीशु का लहू नहीं था इसलिए। इस बात को जल्दी समझ गई, अरे देवने का खड्गा मड्डम वच्चिंदि, खुदा का जो तलवार है वो आ चुका है, ఎందుకు వచ్చింది, वो किस लिए आया है, वीलु सुन्नति गल प्रजा, ये जो प्रजा है इनको सुन्नति है, अब्राहम इसहाक याकूब का वंशावली, ये अब्राहम इसहाक याकूब के वंश के हैं, वाला रूल सुन्नति, उनका जो कानून है वो है सुन्नति। हालेलुया, हालेलुया, वाला पद्धति सुन्नति, उनका तरीका है वो सुन्नति करना, कोड़ को सुन्नत चे लेना, परंतु यहाँ बेटे की उन्होंने सुन्नति नहीं करवाए हैं। तल्ले एं चेसिंदि, मां ने क्या किया, जल्दी कोड़ को పదునేన రాయి తీసుకొని తేజ్ ధార్ వాలా ఫత్తర్ లేకర్ సున్నత్ చేసి ఉన్కే బేటే కా సున్నతి కర్కే పడేసి ఉన్కే పేరో కే పాస్ రఖ్ కర్ అంటునది వో కేతీ హై యే బాత్ నీవు రక్త సంబంధమన పెనివిటివి తుమ్ మేరే రక్త సంబంధి సే భాగీ హో షూర్లీ అ బ్లడీ హస్బెండ్ Art thou to me? Hallelujah! 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 तू रक्त संबंध में ना पेनिविटीवी। तुम मेरे सच्ची में रक्त संबंधी पति हो के कहो कहती हो उसे। तू रक्त संबंध में ना पेनिविटीवी। जहे सही में जहे रक्त संबंधी पति हो कहती है। सुन्नति द्वारा नू ना को रक्त संबंध में ना पेनिविटीवी आईटीवी अंटुना। सुन्नति के द्वारा तुम मेरे रक्त संबंधी पति बने हुए हो कहती है सिपोरा। हालेलुया! 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 कबड़ देवुनि सेवा चेयाला। खुदा की सेवा करना। प्रजाने विडुदला चेयाला। प्रजा को छुड़ाना। मंच पने। अच्छा काम है। दैव शक्तों चेयाला। खुदा की शक्ति पाकर करना।
దేవుని మాట్లాడి చేయాలా, ఖుదా సే బాత్ కర్కే కర్నా హై, దేవుని ఆత్మ వరాలు పొంది చేయాలా, ఖుదా కే ఆత్మ వరదానో కో పాకర్ ఉసే కర్నా హై, కానీ ఉండాలా, పరంతు క్యా రహనా చాహియే, సున్నతి ఉండాలా, సున్నతి రహనీ చాహియే, ఓ రక్త సంబంధమైన పెనివిటి వినువు, తుమ్ మేరే రక్త సంబంధి పతి హో కేతి హై ఉసే, హల్లెలూయా, 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 కదండి, కబడి సున్నతి లేకుండా పోబోయండి నా, బినా సున్నతి కే వో జానే కో దేఖే థే, కానీ మరణ మంటం వచ్చింది, పరంతు మృత్యు ఆడే ఆ గయి ఉన్కే, అర్థం చేసుకున్నది, సమజ్ గయి వో, వెంటనే సున్నతి చేసిన ఆమె, జల్దీ ఉన్నోనే సున్నతి కీ హై, చేసి అంటున్నది, కేకర్ కేతి హై, నువ్వు రక్త సంబంధమైన పెనివిటివి, తుమ్ మేరే రక్త సంబంధి పతి హో కేకర్, నువ్వు రక్త సంబంధమైన పెనివిటివి, తుమ్ మేరే రక్త సంబంధి పతి హో కేతి హై, హల్లెలూయా, 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 ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీ ప్రజలు, జేష్ఠ పుత్రులు, వో బడే బేటే పెహ్లోటే హై, దేవునికి, ఖుదా కే, ఎట్లైనరు వాళ్ళు, కైసే హువే హై వో, సున్నతి ద్వారా ఇన్రు, సున్నతి కే ద్వారా హీ హువే హై, సున్నతి చేయబడతనే వాడు దేవుని బిడ్డ, వో సున్నతి కర్వాయే తో హీ వో ఖుదా కా బేటా హై, అది కూడా అన్యులు సున్నతి చేసుకుంటే నడవదని రాస్తున్నది, ఉసీ తరహ సే అన్య జాతి కే లోగ్ సున్నతి కరాయే తో వో వైసా నహీ చలేగా, అంటే అబ్రహాము, ఇస్మాయిల్ తర్వాత ఏషావు వాళ్ళ సున్నతి నడవదని రాస్తున్నది, అబ్రహం ఇస్మాయిల్ ఆర్ ఏషావు కే జో లోగ్ జో సున్నతి కర్వాతే వో సున్నతి నహీ చలేగా, అబ్రహం ఇస్సాకు యాకోబు ఈ బ్లడ్ లైన్ వాళ్ళ సున్నతే సున్నతి అని రాస్తున్నది, అబ్రహం ఇస్సాక్ యాకోబ్ ఇస్ వంశ కే లోగో నే జో సున్నతి కరాయే వహీ సహీ సున్నతి కేతే హై ఖుదా, హల్లెలూయా, హల్లెలూయా, ఇప్పుడు సున్నతి ద్వారా, ఉస్ సున్నతి ద్వారా మీరు దేవుని బిడ్డలైతున్నారు, ఏ ఖుదా కే బచ్చే బన్ రహే హై, హల్లెలూయా, హల్లెలూయా, లేకపోతే నహీ తో వాళ్ళు దేవుని బిడ్డలు కారు, వో ఖుదా కే బచ్చే నహీ బన్ పాతే హై, మరణం వచ్చింది, ఇస్ కేకర్ జో హై మృత్యు ఆడే ఆయీ హై, దేవుని సేవ చేయబోయినరు, ఖుదా కీ సేవా కర్నే కే లియే గయే హై వో ఆగే, మరణం వచ్చింది, పరంతు ఉన్కే ఆడే మృత్యు ఆ గయీ, సున్నతి కర్తే హీ ఆ మరణ దూత తొలగిపోయిండు, వో మృత్యు కా దూత వో హట్ చుకా హై, హల్లెలూయా, హల్లెలూయా, అప్పుడు ఆమె అంటున్నది, తబ్ వో యే కేతీ హై, సున్నతి గల జనాబా మీరు, యే సున్నతి పాయే హువే సు ప్రజా హై, ఈ యొక్క రక్త సంబంధమైన సున్నతి, రక్త సంబంధి హై యే సున్నతి, అందు నాకు పెనివిటి వైతివి, ఇస్లియే తుమ్ మేరే పతి బన్తే హో, అబ్ కేతీ హై వో, హల్లెలూయా, 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 కాబట్టి సున్నతి ముఖ్యం, లేవి 17 లైవ్ వ్యవస్థ వివరణ 17వ అధ్యాయ 11వ వచనం, హల్లెలూయా, ఇట్ ఇస్ ద బ్లడ్ దట్ మేకెత్ అటోన్మెంట్ ఫర్ ద సోల్, హల్లెలూయా, హల్లెలూయా, ఇట్ ఇస్ ద బ్లడ్ దట్ మేకెత్ అటోన్మెంట్ ఫర్ ద సోల్, తెలుగు చదవండి, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును, హల్లెలూయా, ప్రాయశ్చిత్తం జరగాలంటే, అగర్ ప్రాయశ్చిత్ హోనాతో, హల్లెలూయా, హల్లెలూయా, రక్తం ద్వారా జరుగుతుంది అంటున్నాం, వో కేవల్ జో హై లహు కే ద్వారా హీ హోగా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రాణ విమోచన, ప్రాణ కా జో హై బచ్నా చాహియే తో, ఆత్మ విమోచన, ఆత్మ కా విమోచన అగర్ హోనా చాహియే తో, అగర్ తుమ్హారీ ఆత్మ కో విమోచన మిల్నా చాహియే తో, ఉస్కే లియే, హల్లెలూయా, హల్లెలూయా, అది రక్తం ద్వారా జరుగుతుందంట, వో కేవల్ లహు కే ద్వారా హీ హోతా హై, రక్తం ద్వారా జరుగుతున్నది, కేవల్ లహు ద్వారా హీ వో హోతా హై, రక్తం ద్వారా జరుగుతున్నది, వో కేవల్ లహు ద్వారా హీ హోతా హై, రక్త ప్రోక్షణం జరగకుండా ప్రాణ విమోచన ఆత్మ విమోచన లేదంటున్నాడు, బినా లహు బహానే కే జో హై ప్రాణో కా విమోచన జో ఆత్మ కా విమోచన నహీ హోతా హై, హల్లెలూయా, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు, బినా లహు కే బహాయ ద్వారా జో హై పాప కీ మాఫీ నహీ హై, హల్లెలూయా, 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 రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు, బినా లహు కే బహాయ के द्वारा जो है पापों की माफी नहीं है, कबड्डी आदि रक्तम द्वारा, उस लहू द्वारा नी आत्म विमोचन कलुगुतुन्नदि, हमारे आत्मा जो बचाई जाती है, अंधके सुन्नति लो, इसलिए सुन्नति में वो रक्तम गारतुन्नदि, जो खून जो लहू जो वो बहता है, अंधके देवड़ सुन्नति अलग पेटेंडो, इसलिए खुदा ने उन लोगों के लिए सुन्नति रखा है, हालेलुया, हालेलुया, सुन्नति पाता नहीं बदला उंडे, जो है सुन्नति ये तरीका पुराने नियम में था, हालेलुया, हालेलुया, जकरिया 9वां अध्याय, जकरिया की पुस्तक 9वां अध्याय 11वां वचन, 11वां वचन, जकरिया 9वां अध्याय, जकरिया पुस्तक 9वां अध्याय 11వ వచనం, 11వ వచనం, హల్లెలూయా, హల్లెలూయా, 11th అటు ఇటు కూడా చదువుతే ఇంకా లోతున్నది అక్కడ, జహే 11వ వచనం మే జహే లిఖా హై వచన్ కీ గహరాయి బతాతే హై యహాన్ పే, హల్లెలూయా, నువ్వు చేసిన రక్త నిబంధన ద్వారా, తుమ్నే జో లహు కా జో నియమ్ బనాయా ఉస్కే ద్వారా, నువ్వు చేసిన రక్త నిబంధన ద్వారా, అప్నే జో లహు కా నియమ్ జో బనాయా ఉస్కే ద్వారా, గుంటలో ఉన్న వారు విమోచింపబడుతున్నారు, జో గడ్డే మే గిరే హై సో లోగ్ వో బచాయే జా రహే హై, గుంటలో ఉన్న వారు విమోచించబడుతున్నారు, జో గడ్డే మే గిరే హై లోగ్ వో బచాయే జా రహే హై, నువ్వు చేసిన రక్త నిబంధన, ఆప్నే జో బనాయా లహు కా జో నియమ్, ఏ నిబంధన, కౌన్సా నియమ్ హై వో, ఏ నిబంధన, కౌన్సా నియమ్ హై వో, పాత నిబంధన, పురాణ నియమ్, గొర్రె పిల్ల రక్తం ద్వారా చేయబడ్డ నిబంధన, వో మేమ్నే కే లహు ద్వారా బనా గయా సు నియమ్ హై, కృత నిబంధన, పరంతు నయా నియమ్ హై, యేసు రక్తం ద్వారా చేయబడ్డ నిబంధన, యేసు కే లహు కే ద్వారా బనాయా గయా సు నియమ్ హై, బైబిల్ అంతా నిబంధన మీద ఉన్నది, జో హై పూరా బైబిల్ జో నియమో మే లిఖా గయా, పాత నిబంధన గాని కృత నిబంధన గాని, వో చాహే పురాణ నియమ్ హో యా నయా నియమ్, అది రక్త నిబంధన, వో లహు కా నియమ్ హై, నీవు రక్తం చేత నాకు, రక్త నిబంధన చేత నువ్వు నాకు పెనిమిటి
పడితివి అంటుందామే. ఉస్ లహూ కే నియమ్ ద్వారా తుమ్ మేరే పతి బనే హో కేక కహతి హై వో. సున్నతి అనే రక్త నిబంధన. సున్నతి నామక లహూ కా వో నియమ్. హల్లెలూయా. హల్లెలూయా. సున్నతి అనే రక్త నిబంధన. సున్నతి నామక వో లహూ వాలా నియమ్. జకర్యా భక్తుడు ముందే రాస్తున్నాడు. జకర్యా భక్త్ పహలే యే లిఖతా హై. నిబంధన ద్వారా విమోచన కలుగుతుందని. కి లహూ కే నియమ్ కే ద్వారా జో హై చుట్కారా మిల్తా హై. హల్లెలూయా. హల్లెలూయా. లేవి గ్రంథంలో రాస్తా ఉంటాడు. లేవి కి పుస్తక మే లిఖతే హై. హల్లెలూయా. హల్లెలూయా. రక్తం యొక్క నిబంధన. లహూ కా వో నియమ్. రక్తం ద్వారా విమోచన కలుగుతున్నది. కి లహూ కే ద్వారా ఇజ బచాయే జా రహే హై. హల్లెలూయా. దితువేష్ కాండం 32వ అధ్యాయము. వ్యవస్థ వివరణ 32వ అధ్యాయం. 14వ వచనం రాస్తాడు. 14వ వచనం. దితువేష్ కాండం 32వ అధ్యాయము. వ్యవస్థ వివరణ పుస్తక 32వ అధ్యాయం. 14వ వచనం రాస్తాడు. 14వ వచనం మే లిఖతే హై. హల్లెలూయా. హల్లెలూయా. 14వ చివరి వచనం రాస్తాడు. చివరి భాగం రాస్తాడు. 14వ వచనం కి ఆఖరి భాగ మే లిఖతే హై. And thou didst drink the pure blood of the grape. The pure blood of the grape. Hallelujah. Hallelujah. నీవు త్రాగినవు. తుమ్ జో హై పియోగే. Hallelujah. Hallelujah. పవిత్రమైన ద్రాక్ష రక్తము. పవిత్ర అంగూర్ కే ఖూన్ కో తుమ్ జో హై పియోగే. Hallelujah. Hallelujah. సరే. దాని అక్కడ మీరు ఏం రాసుకోండి? రక్తం. Hallelujah. Hallelujah. Pure blood of grapes. జో హై ఉన్ పవిత్ర అంగూరో కా ఖూన్ జో హై రస్ మా లిఖా హోగా ఉస్కో ఖూన్ కా. Pure blood of grapes. जो है पवित्र अंगूरों का खून जो है पियोगे. हालेलुया. 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 द्राक्ष रक्तम. जो है अंगूरों का लहू. हालेलुया. हालेलुया. యేసు ప్రభు రక్తం కార్చక ముందు యేసు మసీహ్ అప్నా లహూ బహానే సే పహలే ఒక ద్రాక్ష రసం ఏక పాత్ర ఎత్తుకొని ఏక దాక్రస్ కే పాత్ర కో ఉఠాకర్ ఏమంటారంటే క్యా కహతే హై. ఇది నా రక్తం వల్లన కృత నిబంధన. యే మేరే లహూ కే ద్వారా ఆయా సో నయా నియమ్ హై. ఇది నా రక్తం వల్లన కృత నిబంధన. యే మేరే లహూ ద్వారా ఆయా సో నయా నియమ్ హై. దాక్రస్ రసం పట్టుకొని దాక్రస్ అంగూర్ కే రస్ కో లేకర్ నా రక్తం అంటునాడు. యే మేరా లహూ కహతా హై యేసు మసీహ్. హల్లెలూయా. యేసు మాట అననకి కారణం ఏందంటే యేసు మసీహ్ కా ఉస్ బాత్ కో కహనే కా మత్లబ్ యే హై. పాత నిబంధనలో లేఖనం ఉన్నది. జే పురాణ నియమే వచన్ మే యే లిఖా హై. ద్రాక్ష రక్తమే ద్రాక్ష రసాని త్రాగే పద్ధతి ఉంటదని. జే దాక్రస్ మనే అంగూరో కే రస్ కో పీనే కా యే తరీకా హోగా కర్కే. ద్రాక్ష రక్తము. జే అంగూరో కా జో హై లహూ. ఆ ద్రాక్ష రసము రక్తంగా సూచిస్తున్నది. జే వో అంగూర్ కా రస్ జో హై వో లహూ కి సూచన హై. యే రక్తం సూచిస్తున్నది. కౌన్ సే లహూ కి సూచన హై? యేసు రక్తం సూచిస్తుంది. యేసు కే లహూ కో సూచిత కర్తా హై. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ప్యూర్ బ్లడ్ ఆఫ్ గ్రేప్ ఇన్ పవిత్ర అంగూరో కా జో లహూ హై. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు పాత్ర ఎత్తుకొని అంటున్నాడు. జే ఖుదా జో ఉస్ పాత్ర కో ఉఠా కే యే కహతే హై. ఈ పాత్రలో ఉన్న రసము ఇస్ పాత్ర మే జో రస్ హై నా రక్తాన్ని సూచిస్తుంది అంటున్నాడు. యే మేరే లహూ కో సూచిత కర్తా హై. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనంలో రాస్తున్న ఈ విషయాలన్నీ వచనో మే ఇన్ విషయో కే బారే మే లిఖా హై. రక్త నిబంధన విషయంలో జో హై లహూ కే నియమ్ కే బారే మే పాత్ర ఎత్తుకొని త్రాగుతున్నాము. జబ్ హమ్ ఏక్ పాత్ర ఉఠా కర్ పీతే హై. దాక్ష రసం త్రాగుతున్నాము. హమ్ దాక్రస్ కో పీతే హై. జబ్ యే మన్నా మే త్రాగుతున్నాము అంటే యా మాన్ కర్ హమ్ ఉసే పీతే హై. యేసు ప్రభు నా కొరకు రక్తాన్ని కార్చినందుకు నేను దేవునికి జేష్ట పుత్రుడైనా. యేసు మసీహ్ మేరే లియే అప్నా లహూ బహాయే హై ఇస్లియే మే ఖుదా కా బడా బేటా బనా హూ. హల్లెలూయా. 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 ఆ పాత్రను పట్టుకొని మనం యేసు రక్తాన్ని ధ్యానం చేస్తూ త్రాగుతాం మనం. ఉస్ పాత్ర కో ఉఠా కర్ యేసు కా లహూ హై యే ఇస్ బాత్ కో హమ్ ధ్యాన్ కర్కే హమ్ ఉసే పీతే హై. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ రాస్తున్నది. బైబిల్ మే యే లిఖా హై. ద్రాక్ష రక్తము. జహద్ అంగూర్ కా లహూ. అంతే ప్రేయర్ పవర్ చర్చస్ ఎక్కడ ఉన్నాయో ఇసే జహా కై భీ ప్రేయర్ పవర్ కే చర్చస్ హై. ద్రాక్ష పండు తీసుకొచ్చి వో అంగూర్ కే ఫల్ కో లాకర్ పిసికి ఉసే నిచోడ్ కర్ ఆ రసాన్ని యేసు రక్తంగా మనం సూచిస్తాము వాక్యానుసారంగా. జహ వచన్ కే అనుసార్ ఉస్ అంగూర్ కే రస్ కో నికాల్ కర్ వో యేసు కా లహూ హై ఇస్ బాత్ కీ సూచనా హమ్ మాన్తే వో పాలన్ కర్తే హై. యే జేషనా వాక్యానుసారంగా ఉండాలా. ఆప్ జో కుచ్ భీ కరో వో వచన్ కే అనుసార్ హీ రహనా చాహియే. హల్లెలూయా. మేం పులిసిన పిండి వాడము. జహ ఖమీర్ భరా హువా జహ ఆటే కా ఇస్తమాల్ నహీ కర్తే హై. దానికి లేఖనాలు నహీ. ఉస్ విషయ మే వచనో మే లిఖా హై. బైటికల్ డబల్ రోటీ తీసుకొచ్చి మేం వాడము. బహార్ సే జహ రోటీ డబల్ రోటీ ఖరీద్ కే లాకా ఉస్కా ఇస్తమాల్ కర్తే నహీ హై. ఈస్ట్ ఉంటది పులుపు ఉంటది. క్యుంకి ఉస్ మే ఖమీర్ హోతా హై ఇస్లియే. హల్లెలూయా. హల్లెలూయా. పులుపు ఉంటది దాంట్లో. ఉస్ మే ఖమీర్ హోతా హై ఇస్లియే. అనేకమైన చర్చెస్ బహుత్ సే ఐసే చర్చెస్ హై. తప్పుదారిలో ఉన్నారు. వో గలత్ రాస్తే పే హై. వాళ్ళకి ఇక్కడ బ్లడ్ ఆఫ్ గ్రేప్స్ సంగతి తెలియదు. యహా పర్ ఉన్కో జో ఉస్ అంగూర్ కా ఖూన్ ఇస్ బారే మే నహీ మాలూమ్. అంటే వాళ్ళు కోకో కోలా ఇస్తారు. ఇసే వో లోగ్ కోకో కోలా దేతే. అరే కోకో కోలా కంపెనీ మొన్న పుట్టింది కానీ బ్లడ్ ఆఫ్ గ్రేప్స్ ఎప్పుడో పుట్టింది. యే కోకో కోలా కంపెనీ తో అభి అభి పరంతు యే జో హై ఉస్ అంగూర్ కా లహూ యే తో శురువాత్ సే హీ హై. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుస్తలేదు. వో లోగ్ క్యా కరే వో లోగ్ నహీ జాన్తే హై. కోకో కోలా ఇచ్చేది యేసు రక్తం అని డాక్టర్. వో కోకో కోలా దేతో కహతే యేసు కా లహూ సమజ్ కర్ జో లోగ్ ఉసే పీతే హై. అరే అది డ్రింక్ బాబు. వో కేవల్ ఏక్ డ్రింక్ హై పీనే కీ పదార్థ హై. హల్లెలూయా. యేసు రక్తం సూచించాలంటే యేసు కా లహూ కే కర సూచిత కర్నా తో ఓల్డ్ రాస్తున్నాడు. పురాణే నియమ్ మే హీ లిఖతే హై. బ్లడ్ ఆఫ్ గ్రేప్స్. జై ఉన్ అంగూరో కా లహూ కే కర్. హల్లెలూయా. 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 అన్నిటికీ లేఖనాలు ఉన్నాయి.
सब बातों के लिए वचन में लिखा है वचन के अनुसार अगर बातों को समझोगे तो आपको अच्छे से समझ में आएगा पदो अध्याय व्यवस्था विवरण पुस्तक उसका दसवां अध्याय सोलवा वचन में लिखते हैं पदो अध्याय పురాణ నియమే ఆత్మ విమోచన ప్రాణ విమోచన గురించి ఆత్మ బచాయ జానా ప్రాణ బచాయ జానా ఇస్కే ఖాతిర్ క్యా కియా సున్నతి చేసింది సున్నతి కియా హై ఉన్నోనే శరీర సున్నతి చేసింది శారీరక సున్నతి కి హై ఉన్నోనే ఇజ్రాయెల్ ప్రజలకు శరీర సున్నతి ఉన్నది ఇజ్రాయెలీ ప్రజకు జో శారీరక సున్నతి హై శరీర సున్నతి అవశ్యం అది అవసరం ఉనికే లియే వో బడా హి జరూరీ హై శారీరక సున్నతి దేవుని పుత్రుడు కావాలంటే వో ఖుదా కే బేటే అగర్ బన్నా తో హల్లెలూయా హల్లెలూయా అందుకే ఫారో इसलिए फरो इजराइल प्रजा लो इजराइली प्रजा जो है उनके ज्येष्ठ पुत्र लो खुदा के वो पहलौठे बड़े बेटे हैं एटला किस तरह से सुन्नति सुन्नति कारण हालेलुया हालेलुया शरीर सुन्नति शारीरिक सुन्नति है अदे पाता नहीं बंदला अस्तराडो उसी पुराने नियम में ये लिखते हैं ओका टाइम वस्तदी कि एक समय आएगा ओका टाइम वस्तदी एक समय आएगा हालेलुया हालेलुया शरीर सुन्नति మీకు తెలిసింది शारीरिक सुन्नति तो तुमने जाना है కానీ 16వ వచనం అంటున్నాడు 16వ అధ్యాయం 16వ వచనము व्यवस्था विवरण पुस्तक 10వ अध्याय इसका 16వ वचन में लिखा है नाम में चैप्टर 10 and word 16 व्यवस्था विवरण पुस्तक 10 अध्याय 16वां वचन हालेलुया हालेलुया circumcise therefore the foreskin of your heart and be no more stiff necked hallelujah hallelujah అంటే కాబట్టి इसलिए మీరు సున్నతి చేసుకోండి మీ సున్నతి కర్నీ హై ఆత్మ సున్నతి హృదయ సున్నతి చేసుకోమంటున్నా ఆత్మ కి సున్నతి apne dil ki sunnati jo hai karni hai hallelujah hallelujah పాతని బందన ఇజ్రాయెల్ ప్రజలకు శరీర సున్నతి ద్వారా దేవునికి కుమారుడైండు పురాణ నియమే ఇజ్రాయెలీ ప్రజా జే వో ఖుదా కే బేటే బనే హై శారీరక సున్నతి కే ద్వారా hallelujah hallelujah పాతని బందనలో నయ నియమ మే ఇక్కడ పాతని బందన రాస్తురుడు యహా పర్ పురాణ నియమ వచన మే హి లిఖా హై ముఖ్యమైనది మీకు ఆత్మ సున్నతి కలగాలంటున్నాడు సబ్సే జరూరీ హై ఆత్మ కి సున్నతి హోనీ చాహియే హృదయ సున్నతి కలగాలంటున్నాడు ఆపే హృదయ మే సున్నతి హోనీ జరూరీ హై హల్లెలూయా హల్లెలూయా యే సున్నతి కావాలా కొన్ సి సున్నతి జరూరీ హై హృదయ సున్నతి అప్నే హృదయ మే సున్నతి హోనా యే సున్నతి కావాలా కొన్ సి సున్నతి జరూరీ హై హృదయ సున్నతి కావాలా హృదయ మే సున్నతి హోనా హల్లెలూయా 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 యేసు రక్తం వచ్చేదాకా యేసు కే లహు కే ఆనే తక్ శరీర సున్నతి నడిచింది శారీరక సున్నతి చలా హై యేసు రక్తం వచ్చిన తర్వాత యేసు కా లహు आने के बाद सुन्नति अवसरम लेद अंटुन्नाडु शारीरिक सुन्नति की जरूरत नहीं है कहते हैं शारीरिक सुन्नति अवसरम लेद अंटुन्नाडु शारीरिक सुन्नति की जरूरत नहीं है कहते हैं रोमा पत्रिका अधिकारी लिखते हैं नए नियम के रोमियो की पुस्तक में रोमा पत्रिका रेंडो अध्याय रोमियो की पुस्तक उसका दूसरा अध्याय इजरायली प्रजा उनके पास शारीरिक सुन्नति है वो लोग गर्व कर रहे हैं if thou keep the law and if thou breaker of a law thy circumcision is made uncircumcision hallelujah hallelujah antunno nu sunnati yeskuno shariramlo sunnati jo hai ki karwaye ho sharir mein o israel prajala ra o israeli praja ek sharir sunnat unadi tumhe jo hai sharirik sunnati hai manchide wo acha hai kaani patani banalona rashina chattalanni ullaghistunav ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తున్నావు పురాణ నియమ కే జో కానూన్ హై ఉన్ సబ్ కా ఉల్లంఘన కర్ రహే జో కహనే కో కహ రహే ఉస్సే ఉల్టా కర్ రహే హో కాబట్టి పాత నిబంధనను బ్రేక్ చేస్తున్నావు ఇస్లే పురాణ నియమ కో జో హై తుమ్ జో హై బ్రేక్ కర్ రహే హో శరీర సున్నతి ఉన్నది శారీరక సున్నతి హై కాని పాత నిబంధన చట్టాలు పాటించలేకపోతున్నావు పరంతు పురాణ నియమ కే కానూనో కా పాలన్ నహీ కర్ రహే హో ఒక చట్టాలని బ్రేక్ చేస్తున్నావు ఉన్ కానూనో కా ఉల్లంఘన కర్ రహే హో చట్టాలని విరగొడతే ఉన్ కానూనో కా తోడోగే తో చట్టం ఒకటి ఇంకోటి చేస్తే కానూన్ ఏక్ కేతే తుమ్ దూసరా కరేగే తో నీ సున్నతి సున్నతి तुम्हारी सुन्नति सुन्नति ही नहीं कहलाएगी इसलिए इसका क्या फायदा हालेलुया शरीर में सुन्नति करवा रहे हो परंतु पुराने नियम के नियम कानूनों का पालन नहीं कर रहे इज़राइल प्रजा ओ इज़राइली प्रजा यहूदुलारा ओ यहूदी लोग यहूदुलक रास्तुनाडु ये यहूदियों के लिए लिखते हैं रोमालो ने यहूदुलक रास्तुनाडु रोमियो में जो रहते हैं सो यहूदियों को लिखते हैं कबड्डी मी ओक सुन्नति सुन्नते कादु अंटुनाडु तुमने जो सुन्नति पाई वो सुन्नति है ही नहीं शारीरिक सुन्नति होगी परंतु पुराने नियम का जो कानून है उसका पालन नहीं कर रहे हो एक करने को कहते हो उसका अलग ही करते हो इसलिए तुमने जो सुन्नति पाई है वो सुन्नति बिल्कुल भी नहीं है उसी तरह से therefore if the uncircumcision keep the righteousness of the law
shall not his uncircumcision be counted for circumcision. Hallelujah. 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 అట్లే అంటున్నాడు. usi tarah se ye vachan kehta hai. ఓ సున్నతి లేని అన్య జనాభా ఉన్నది. ab anya jati ke log hai jinko sunnati nahi hai. sunnati leda alaku. unke paas sunnati nahi hai. kani paatane ban raasa rules ani correct ga paatichinanko vala sunnati lenedi sunnati ga unnatte antunadu. parantu agar wo log puraniyam ke niyam kanunon ka bade sahi tarah se palan karenge to unke paas agar sunnati na bhi ho to wo sunnati paaye hue logon ke saman hai. ha sunnati lekapoyindochu. ha us samay unko jo sharir ka sunnati nahi hoga. kan devuni bhayam galige correct ga पद्धति प्रकार नडचेरनको परंतु खुदा का डर मानकर खुदा के तरीकों के अनुसार सही तरीके से चलेंगे तो पाप लेकर नडचेरनको बिना किसी पाप के अगर वो चलेंगे तो शरीर सुन्नत लेकपेंडोचो उनको चाहे शारीरिक सुन्नति ना होगी काने బైబిల్ పద్ధతులు కరెక్ట్‌గా పాటిస్తే వానికి సున్నతి ఉన్నట్టే ఒక శరీరం లేకపోయినా సున్నతి ఉన్నట్టే అనుస్తున్నాడు. అగర్ కోయి అన్య జాతి కా ఇన్సాన్ జో హై ఉన్ నియమ్ కానూనో కా ఖుదా కే తరీకో కా సహీ తరీకే సే పాలన్ కరే చాహే వో శారీరిక సున్నతి నా పాయే ఫిర్ భీ వో ఖుదా కే నియమో కే తరీకో కా పాలన్ కరే తో ఉస్కో సున్నతి హై జైసా. హల్లెలూయా. 20వ వచనం అస్తాడు. 28వ వచనం మే లిఖతే హై హి ఇస్ నాట్ ఎ జూ విచ్ ఇస్ వన్ అవుట్వర్డ్లీ నీదర్ ఇస్ దట్ సర్కమ్సిషన్ విచ్ ఇస్ అవుట్వర్డ్ ఇన్ ద ఫ్లెష్ బట్ 29వ వచనం బట్ హి ఇస్ ఎ జూ విచ్ ఇస్ వన్ ఇన్వర్డ్లీ అండ్ సర్కమ్సిషన్ ఇస్ దట్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ద స్పిరిట్ అండ్ నాట్ ఇన్ ద లెటర్ హూస్ ప్రైజ్ ఇస్ నాట్ ఆఫ్ మెన్ బట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 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 కాబట్టి బయట బహిరంగంగా సున్నతి ఉంటే బాహరీ రీతి సే దిఖాయి దేనే వాలా సున్నతి అగర్ హో శరీరంలో సున్నతి ఉంటే మనే శరీర్ మే సున్నతి హో. హల్లెలూయా. హల్లెలూయా. వాడ్ యూదురే గాడ్ అంటున్నాడు. మనే వో యహూదీ హి నహీ. ఎందుకంటే చట్ట ప్రకారం నడుస్తలేడు. కికి వో లోగ్ నియమ్ కానూన్ అనుసార్ నహీ చల్తే హై. హల్లెలూయా. హల్లెలూయా. కాడు ఆత్మలో ఎవనికైతే సున్నతి ఉందో परंतु जिसकी आत्मा में सुन्नति है हालेलुया बाहर का सुन्नत लेदो बाहरी रीति से तो सुन्नति नहीं हृदय में अंतरंग में सुन्नति ఉన్నది परंतु उसके हृदय में उसकी आत्मा में सुन्नति है. सुन्नति అంటే పాపాని కట్ చేసి పడేయాలా. सुन्नति माने पाप को काट के फेंक देना. हालेलुया. हालेलुया. అది రక్తం అప్పుడు రక్తం గారుతున్నది और उस वक्त जो है लहू बहता है. కబడి వాడు హృదయం లో సున్నతి జరిగింది माने उसके हृदय में जो सुन्नति हुई है वो పాపాని కట్ చేసి పడేసిండు. उसने अपने अंदर के पाप को काट के फेंक दिया है. हृदय में యేసు రక్తం గారింది. उसके हृदय में यीशु का लहू बहा है. सुन्नति लेकपोयिंडोच्चु बाहरी रूप से तो उसे सुन्नति ना होगी हृदय में सुन्नति उंदी दानिकि परंतु जिसको हृदय में सुन्नति है अंदुको वाडु यहूदुडैंड अंटुनाडु इसलिए ही वो यहूदी कहलाया जाता है. इस्राएल प्रजल यहूदला इप्पुडु मनम यहूदलमा अब इजरायली प्रजा है असली यहूदी नहीं तो हम है असली यहूदी मनमे यहूदलम हम ही है यहूदी इक्कड रासुनदि एक वचन में लिखा है इजरायल देशोनो कनबडे यहूदुलु वो इजरायल देश में दिखाई देने वाले यहूदी सुन्नति उंडोच्चु उनको सुन्नति होगी वाल यहूदुले कारंट परंतु वो यहूदी ही नहीं है अंटे वाल देवुनि बिड्डले कारण माने वो लोग खुदा के बच्चे ही नहीं है कहकर लिखा है. खुदा के बच्चे कौन है? हृदय में सुन्नति కలిగిన వారే जिनके हृदय में सुन्नति पाए है वो लोग ही हृदय में रक्त निबंधन కలిగిన వారే जिनके हृदय में वो लहू का नियम है वो लोग ही सुन्नति అంటే सुन्नति माने हालेलुया हालेलुया శర్మని కట్ చేస్తే जो है चमड़ी को काटने पर रक्तम गारतुंदी खून जो है बहता है అది భయంగర సున్నతి वो बाहरी रीति से होने वाला కానీ ఆయన వాడు యూదుడు కాదు అంటున్నాడు फिर भी वो यहूदी नहीं है कहता है वचन हृदय में सुन्नति కలిగిన क्योंकि उसके हृदय में सुन्नति नहीं पाया है उसने पापम खटजेस पड़ेस्ते अगर अपने हृदय से अपने दिल से पाप को काट के फेंकोगे जब तुम्हारे हृदय में लहू बहा है यीशु रक्तंगारिंदि काबट्टी यीशु का लहू बहा है इसलिए अंदुवल हृदय सुन्नति ఉన్నాడు కాబట్టి ఇస్లే ఉస్కు హృదయ మే సున్నతి హుయీ హై వాడే యూదుడంట వహీ యహూదీ హై. హల్లెలూయా. హల్లెలూయా. వాడే యూదుడంట వహీ సచ్చా యహూదీ హై. మనుషులందరూ ఇశ్రాయేలు ప్రజని ప్రైజ్ చేస్తే సారే లోగ్ జే ఇజ్రాయేలీ ప్రజా కి బడాయీ కర్తే హై. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులందరూ ఇశ్రాయేలు ప్రజల కో పజెప్తే జహే సారే ఇన్సాన్ జహే ఇజ్రాయేలీ ప్రజా కి జే బడాయీ కర్తే హై. ఎందుకంటే శరీర సున్నతి ఉందని కి ఉన్కే పాస్ శారీరిక సున్నతి హై ఇస్లియె ఈ హృదయ సున్నతి గల వాళ్ళని దేవుడు మహి పరచంట జహే జో లోగ్ నే హృదయ మే సున్నతి పాయే హై उन लोगों की जो खुदा बड़ाई करते हैं. हालेलुया. हुज प्रेज इज नॉट ऑफ मेन बट ऑफ गॉड. ये उनकी प्रशंसा इंसान नहीं परंतु खुदा करता है. कब नहीं शरीर सुन्नति का होना आत्मा सुन्नति का होना आपको शरीर में सुन्नति चाहिए नहीं तो आत्मा में सुन्नति चाहिए आपको. शरीर सुन्नति का होना हृदय सुन्नति का होना शारीरिक सुन्नति चाहिए नहीं तो हृदय में सुन्नति चाहिए आपको. हालेलुया. మనకంతా హృదయ సున్నతి కలిగింది. हम सबको हृदय में सुन्नति हुई है. మన హృదయంలో ఉన్న పాపాన్ని కట్ చేసి పడేసినాము. हमारे दिल के अंदर जो पाप था उसे काट कर फेंक दिए हैं हमने. రక్త నిబంధన కలిగింది. लहू का नियम जो है प्राप्त हुआ है. యేసు రక్త నిబంధన కలిగింది. యేసు के लहू का नियम जो हमें मिला है. హృదయంలో యేసు రక్తం గారింది. जो हमारे हृदय में యేసు का लहू बहा
रहा है అందుకు మనమంతా యూదులమైనము ఇసిలియే హి హమ్ జో హై సచ్చే యహూదీ బనే హై యూదులు అంటే దేవుని బిడ్డలు యహూదీ మానే ఖుదా కే బచ్చే హల్లెలూయా హల్లెలూయా మామూలు బిడ్డలు గారు జేష్ట పుత్రులు అంటున్నారు మామూలి బచ్చేనే పరంతు సబ్సే బడే బేటే హై హల్లెలూయా 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 నువ్వు దేవుని సేవ చేయాలంటే అగర్ ఆప్కు ఖుదా కి సేవా కర్నీ హై ఏమి ప్రాముఖ్యమని ఆమె తెలుసుకుంది సిపోరా సిపోరానే క్యా చీజ్ జరూరీ హై కేక జానా హై సున్నతి సున్నతి జరూరీ హై రక్త నిబంధన లహూ కా నియమ్ రక్త నిబంధన లహూ కా నియమ్ సున్నతి సున్నతి ఇది ఇంపార్టెంట్ ఇది సబ్సే జరూరీ హై శరీర సున్నతి శారీరక సున్నతి సరే ఠీక్ హై అది ఎప్పటిదాకా నడిచింది వో కబ్ తక్ చలా హై భూమి మీదకి యేసు వచ్చేదాకా ఇస్ దట్ పర్ యేషు మసీ కే ఆనే తక్ వో చలా హై హల్లెలూయా హల్లెలూయా యెషయా గ్రంథము యెషయా కి పుస్తక హల్లెలూయా హల్లెలూయా యెషయా గ్రంథము యెషయా కి పుస్తక యెషయా ప్రవక్త హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభు గురించి అనేక లేఖనాలు రాశాడు యేషు మసీ కే విషయమే అనేక వచనాలు లిఖా హై యేసు ప్రభు యొక్క రక్షణ గురించి యేషు మసీ కే ఉద్ధార కే విషయమే హల్లెలూయా హల్లెలూయా యెషయా 63వ అధ్యాయము యెషయా కి పుస్తక 63వ అధ్యాయం యెషయా 63వ అధ్యాయము యెషయా కి పుస్తక ఉస్క 63వ అధ్యాయం ఐజయా చాప్టర్ 63 యెషయా కి పుస్తక 63వ అధ్యాయం 63 అధ్యాయం హల్లెలూయా హల్లెలూయా ఆ 2-3 వచనాలు దూసరా ఆర్ తీసరా వచనం తర్వాత 8వ వచనం ఆర్ 8వ వచనం 2 and 3 and 8 దూసరా తీసరా వచనం ఆర్ 8వ వచనం యెషయా పుస్తక 63వ అధ్యాయం అంటుని ఇక్కడ కహతే హై దేర్ఫోర్ ఆర్ దౌ రెడ్ ఇన్ థైన్ అపరల్ అండ్ థై గార్మెంట్ లైక్ హిమ్ దట్ ట్రెడెత్ ఇన్ ద వైన్ ఫ్యాట్ జబ్ ఉన్నే దేఖతే హై ఓ ఆయన వెలుగుతో నింపబడ్డా ఒక వస్త్రంతో వస్తుండంట ఉజాలే సే భరా హువా ఏక్ వస్త్ర పెహన్ కర్ వో ఆ రహా హై హల్లెలూయా హూ ఇస్ ఇట్ దట్ కమెత్ ఫ్రమ్ ఎడెమ్ విత్ డైడ్ గార్మెంట్ ఫ్రమ్ బొస్రా దిస్ దట్ ఇస్ గ్లోరియస్ ఇన్ హిస్ అపరల్ ట్రావెలింగ్ ఇన్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ ఐదర్ స్పీక్ ఇన్ రైచియస్నెస్ mighty to save hallelujah hallelujah yavarina kon hai ye yavarina kon hai ye vastunadu jo aa raha hai hallelujah hallelujah atlane usi tarah se paramagitalo ganavadta untadi jahe paramgito mein likha hai devud pelli kumarlaga vastunadu khuda jo hai wo ek dulhe ke roop mein aa raha hai pelli kutla galtundi aur puri kalisya jo hai wo ek dulhan ke roop mein ja rahi hai hallelujah pelli kumaru tana vastralo vastunadu jahe jis tarah se dulha jo ite vastro ko pehen kar aa raha hai pelli kumar the tana vastralo velthundi aur jo dulha jo wo apne vastro mein ja rahi hai iddar dagadaga merustunaru dono bade hi chamchama rahe chamakte hain pelli kutra ante manamanta జయ దుల్హన్ మానే హమ్ సబ్ పెళ్లి కుమారుడు అంటే యేసు ప్రభు దుల్హా మానే యేసు మసీహ్ హల్లెలూయా హల్లెలూయా ఆయన వస్తుడు మనం కూడా వెళ్తున్నాం వో ఆ రహే హై హమ్ భీ జో జా రహే హుం పాస్ హల్లెలూయా 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 ఆయన వస్తుండంట వో ఆ రహే హై దగ దగ మెరుస్తున్న వస్త్రాలతో వస్తుండంట బహుత్ హీ చమచమాతే హువే కపడే ధారణ కరియే ఆ రహే హై తన శక్తిలో బలమైన వాడంట వో శక్తి మే బడే హీ తాకత్వర్ హై ట్రావెలింగ్ ఇన్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ హల్లెలూయా హల్లెలూయా తన యొక్క బలముతో వస్తా ఉన్నాడు అప్నే బల్ కే సంగత్ ఆ రహే హై ఓ ఎవరినా कौन है वो అంటే అప్పుడు ఆయన అంటున్నాడు తో వో కహతే హై ఐ దట్ స్పీక్ ఇన్ రైచియస్నెస్ హల్లెలూయా హల్లెలూయా నే నీతితో మాట్లాడు వాణ్ణి నీతి సా బాత్ కర్నే వాలా మైటీ టు సేవ్ జై సామర్తి హూ బచానే కే లియే హల్లెలూయా రక్షించడానికి బలవంతుణ్ణి అంటున్నాడు జై బచానే కే లియే సామర్తి హూ రక్షించడానికి బలవంతుణ్ణి నే మే బచానే కే లియే సామర్తి హూ హల్లెలూయా హల్లెలూయా రక్షించడానికి బలవంతుణ్ణి మే బచానే కే లియే సామర్తి హూ ఎట్లా రక్షించడైనా కిస్ తరహ సే బచాయే హై 8వ వచనం రాస్తాడు 8వ వచనం మే లిఖతే హై For he said, surely they are my people, my children. Hallelujah. Hallelujah. Nijamga varu na pillalu na janaba antunnadu. Jai sachi mein wo mere bacche hai, mere praja hai wo. Vache vyakti. Wo vyakti jo aa rahe wo ye kehte hai. Dagadaga merustu vastuna vyakti. Chamchamate hue wo dikh rahe wo aa rahe hai. Tana vastralu dagadaga merustunavi. Unke jo vastre bade hi chamchama rahe hai. Hallelujah. Hallelujah. Vastundu vastunaina. Wo jo hai wo aa rahe hai. Hallelujah. Hallelujah. Ayana antunnadu. Wo ye kehte hai. Vaalla prajalu. Wo meri praja hai. Jai saputra मेरे बड़े बेटे मैं झूठ नहीं बोलता हूँ सो ही वॉज देयर सेवियर वो उनके उद्धार करता हालेलुया అందుకు ఆయన వారికి రక్షకుడైండు ఇస్లేహి వో ఉన్కే ఉద్ధారకర్తా బనే హై అందుకు ఆయన వారికి రక్షకుడైండు ఇస్లేహి వో ఉన్కే ఉద్ధారకర్తా బనే హై అందుకు ఆయన వారికి రక్షకుడైండు ఇస్లేహి వో ఉన్కే ఉద్ధారకర్తా బనే హై హల్లెలూయా అక్కడక మీది ఇప్పుడు చూద్దాం ఎందుకు రక్షకుడైండు జో కిస్లియే వో ఉద్ధారకర్తా బనే వో వచన లో వచనంలో దూసరే వచన మే లిఖా హై వేర్ ఆర్ దౌ రెడ్ ఇన్ దైన అపరల్ అయ్యా నీ వస్త్రమంత ఎరుపుతో ఎందుకుంది ఎరుపు 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 అయ్యా ఆప్కా వస్త్ర ఇత్నా లాల్ క్యూ హై కేక పూషన్
పూచా జాతా హై హల్లెలూయా 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 ద్రాక్ష యొక్క తొట్టిలో పిసకబడ్డ ఆయొక్క ద్రాక్ష రసంలో ముంచబడితే ఏర్పడతా చూడు అట్లా ఏర్పడింది అంటున్నాడు జిస్ తరహ సే అంగూరో కో ఏక్ బర్తన్ మే జో హై మసలా జాతా హై ఉస్ బర్తన్ మే ఉస్ అంగూర్ కే రస్ మే జో ఇస్ కపడే కో జో హై డుబో కర్ జో నికాలా జాతా హై వైసే లాల్ రంగ్ సే భరా హై ఉన్కా వో వస్త్ర హల్లెలూయా హల్లెలూయా హా ద్రాక్ష రసం తొక్కబడ్డది హా వో జో హై ఉస్ అంగూర్ కే రస్ కో జో హై కుచలా గయా మసలా గయా హై సిలో మీదా దేవుని యొక్క శరీరం తొక్కబడ్డది హా క్రూస్ పర్ యేసు మసీహ కా శరీర్ జో వో జో హై కుచలా గయా మసలా గయా హై గానగలో ద్రాక్ష రసము ద్రాక్షలు తొక్కబడితే ద్రాక్ష రసం వచ్చినట్టే యేసే రక్తం వచ్చింది జిస్ తరహ సే కటోరే మే అంగూరో కో జో మసలా జాతా హై ఉస్మే సే జో రస్ నికల్తా ఉసీ తరహ సే యేసు కా లహూ జో హై ఆయా హై హల్లెలూయా హల్లెలూయా ఇంతకు ముందు లేఖనాలలో చూసాం మనము ఇస్సే పహలే వచనో మే హమ్నే దేఖా హై బ్లడ్ ఆఫ్ గ్రేప్స్ కి ఉన్ అంగూరో కా లహూ బ్లడ్ ఆఫ్ గ్రేప్స్ ఉన్ అంగూరో కా లహూ కే హల్లెలూయా వచ్చే ఆయన మరి వస్త్రము తలతల మెరుస్తోంది కానీ ఈ ఎరుపుతో ఉందంట ద్రాక్ష రసము మీదంతా పడ్డదంట ఏ జో వ్యక్తి ఆరే వో చమచమారే ఉన్కా జో వస్త్ర హై లాల్ రంగ్ సే భరా హై జో హై దాఖరస్ మే ఉన్కా కపడా జో డాలా గయా ఉస్ తరహ సే పూరా దాఖరస్ ఉన్కే ఊపర్ లగా హై వో రస్ హల్లెలూయా హల్లెలూయా ఐ హావ్ ట్రోడెన్ ద వైన్ ప్రెస్ అలోన్ అండ్ ఆఫ్ ద పీపుల్ దేర్ వాస్ నన్ విత్ మీ హల్లెలూయా హల్లెలూయా ఆ ద్రాక్ష గాను గని నేను ఒక్కనే తొక్కిన అంటున్నాను జే ఉస్ కటోరే మే ఉన్ దాఖరస్ కో అంగూరో కో మనే అకేలే హి మస్లా హూ కేతా హై కోయి నహీ థే ఉన్కే సాథ్ హల్లెలూయా అస్సిలో మీదా ఉస్ క్రూస్ పర్ నేను ఒక్కడే వ్రేలాడిండు వో అకేలే హి లట్కాయే గయే హై మనం కాదు హమ్ నహీ మనం తొక్కబడాలా హమే జో హై వో పానీ చాయియే థా ద్రాక్షలు గానుగలో తొక్కబడ్డట్టు మనం తొక్కబడాలా మన పాపం నిమిత్తము హమ్నే పాప కే ఇస్ కారణ ఉస్ కటోరే మే జో అంగూరో కే సమాన్ హమే జో మసలా జానా చాయియే థా మనందరి పాపం ఆయన మీద పడ్డది పరంతు హమ్ సబ్ కా పాప ఉన్కే ఊపర్ గయా సిలువ మరణ మీద పడ్డది క్రూస్ పర్ జో ఉన్ పర్ గిరా హై హమ్ సబ్ కా పాప శరీరం తొక్కబడ్డది జో హై క్రూస్ పర్ ఉన్కా శరీర జో కుచలా గయా మసలా గయా హై ద్రాక్ష పండ్లు గానుగలో తొక్కబడ్డట్టు ఆయన శరీరం తొక్కబడ్డది జిస్ తరహ సే కటోరే మే దాఖరస్ కో జో అంగూరో కో జో హై కుచలా మసలా జాతా ఉస్ తరహ సే ఉస్ క్రూస్ పర్ యేసు మసీహ కా శరీర జో కుచలా గయా ద్రాక్ష పండ్లు చితికి చిమ్మినట్టు రసము యేసయ్యా శరీరం చితికి చిమ్మింది రక్తము అంగూరో కో మసల్నే పర్ జిస్ తరహ సే ఉన్కే అందర్ సే రస్ నికల్తా ఉసీ తరహ సే యేసు మసీహ కా శరీర జబ్ మసలా గయా ఉన్కే అందర్ సే ఉన్కా లహూ ఉస్ తరహ సే నిక్లా హై హల్లెలూయా హల్లెలూయా అండ్ దేర్ బ్లడ్ షల్ బి స్ప్రింకిల్డ్ అపాన్ మై గార్మెంట్ అండ్ ఐ విల్ స్టెయిన్ ఆల్ మై రేమెంట్ హల్లెలూయా హల్లెలూయా అంటే ద్రాక్ష పండ్లు చితికినప్పుడు జబ్ జో హై అంగూరో కే ఫలం కో మసలా జాతా హై వారి రక్తము నా మీద పడ్డది అంటున్నాడు ఉన్కా జో ఖూన్ హై వో ముజ్ పర్ ఆకర్ గిరా హై అండ్ దేర్ బ్లడ్ షల్ బి స్ప్రింకిల్డ్ అపాన్ మై గార్మెంట్ ఆ ద్రాక్ష పండ్లు తొక్కబడుతున్నవి దేర్ బ్లడ్ అంటున్నాడు జయ వో జయ అంగూర్ కా ఫల్ జయ మసలా జా రహా హై ఉన్కా లహూ కే కే అంటే ఒక్కొక్క పండు ఒక్కొక్క వ్యక్తితో సమానం ఏక్ ఏక్ జో ఫల్ హై వో ఏక్ ఏక్ వ్యక్తి కే సమాన్ హై హల్లెలూయా హల్లెలూయా ద్రాక్ష పండు మస్తు నై గాన్ గనిండా జయ వో కటోరా భర్ కర్ జయ వో అంగూర్ కే ఫల్ హై గాన్ గ తిప్పబడ్డది జయ ఉస్ కటోర మే జో గుమాయా జా రహా హై చిత్కేంది ఓ వో సబ్ మస్లే జా రహే వో ఫల్ వారి రక్తము నా వస్త్రం మీద పడ్డది అంటున్నాడు తబ్ కేతే ఉన్కా జో ఖూన్ హై వో మేరే వస్త్రో పర్ ఛిడ్కా గయా హై కేతే ద్రాక్ష పండు తొక్కబడితే రక్తం వస్తదా రసం వస్తదా జబ్ అంగూర్ కా ఫల్ మసలా జాతా హై ఉస్మే సే లహూ నిక్లేగా నహీ తో ఉస్కా రస్ నిక్లేగా అంగూర్ కా రస్ ఆయేగా సమన్నది వారి రక్తం పరంతు యా లిఖా హై కి ఉన్కా లహూ కే కే ఉన్కా బ్లడ్ షల్ బి స్ప్రింకిల్డ్ అపాన్ మై గార్మెంట్ అండ్ ఐ విల్ స్టెయిన్ ఆల్ మై రేమెంట్ హల్లెలూయా హల్లెలూయా ఉన్కా లహూ జో హై మేరే వస్త్ర పర్ ఆయా హై మేరా వస్త్ర ఉన్కే లహూ సే భర్ చుకా హై కబడి మనుషుల ద్రాక్షలు జై ఇన్సాన్ నామక వో అంగూర్ కే ఫల్ వలందర్ సిలో మీద తొక్కబడ్డట్టే వో సబ్ లోగో స్క్రూస్ పర్ కుచలే మసలే గయే హై మనం తొక్కబడాలా హమే జో హై వో పానా చాయియే థా కుమారుడు తప్పిన కుమారుడైన మనము తొక్కబడాలా హమ్ జో భటక్ గయే సో బేటే హమే కుచలా మసలా జానా చాహియే థా మన ప్లేస్ లో పరంతు హమారీ జగహ్ పర్ ఆయన నరుడుగా దిగి వచ్చి వో ఖుద్ ఏక్ ఇన్సాన్ కే రూప్ మే ఆయే హై హల్లెలూయా మనం తొక్కబడాలా హమే జో కుచలా జానా చాహియే థా రక్తం గారాలా హమారే అందర్ సే వో ఖూన్ నికల్నా చాహియే థా ఆయన లోకి రక్తం గారింది పరంతు ఉన్కే అందర్ సే ఉన్కా లహూ బహా హై హల్లెలూయా 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 అట్లా ఆయన వస్త్రం అంతా రక్త వస్త్రమైంది ఉసీ తరహ సే ఉన్కా పూరా వస్త్ర జో ఉస్ ఖూన్ సే భరా హువా లహూ సే భరా హువా హై వర్ణ వస్త్రం జహ పూరా ఖూన్ సే సనా హువా ఉన్కా వస్త్ర హల్లెలూయా 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 కదండి రక్తమేక నిబంధన జే లహూ కా వో నియమ్ రక్తమేక నిబంధన లహూ కా వో నియమ్ ఎవరు చేశారు కిస్నే బనాయా హై యే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి తుమే ఓ ముజే ఉద్ధార్ దేనే కే లియే హల్లెలూయా హల్లెలూయా మనమంతా సేవ చేసి బానిసలైన పాపపు బానిసలు సైతాన్ బానిసల్ని విడుదల చేయడానికి హమ్ సేవా కర్కే పాప్ కే గులామో కో శైతాన్ కే నీచే గులామ్ జో బనే వో సారే లోగో కో బచానే కే లియే రక్త నిబంధన కావాలా లహూ కే నియమ్ కీ జరూరత్ హై సున్నతి కావాలా సున్నతి కీ ఆవశ్యకతా హై అనాడు సిపోర అర్థం చేసుకొని సున్నత్ చేసింది ఉస్ జమానే మే సిపోర ఇస్ బాత్ కో సమజ్ కర్ ఉస్నే సున్నతి కీ హై అప్నే బేటే కీ మోషే సేవ చేయడానికి వెళ్తున్నాడు మూసా జే సేవా కర్నే కే లియే జా రహా హై మరణం అడ్డం వచ్చింది
परंतु मृत्यु आड़े आई है చనిపోతుండే మోషే वो शायद मर जाएगा फिर वहां पर हालेलुया సేవకుడిగా కాకుండే చనిపోతుండే बिना वो सेवक बने ही मर जाता था वो सुन्नति అనే చట్టాన్ని ఉల్లంఘించాడు ఆయన क्योंकि सुन्नति नामक कानून का उल्लंघन किया है అర్థమైందా समझ में आ रहा है हालेलुया हालेलुया వెంటనే సిపోరా అర్థం చేసుకొని जल्दी సిపోరా इस बात को समझ कर सुन्नति करके అంటున్నది कहती है నీవు రక్త నిబంధన కల వ్యక్తివి तुम जो है लहू वाले नियम संबंधित व्यक्ति हो सुन्नति ने रक्तम द्वारा नीव नाकु परमिटी वैतिवि सुन्नति नामक लहू द्वारा तुम मेरे पति बने हो कहती है वो हालेलुया और सुन्नति अवसर వచ్చింది అక్కడ सुन्नति की वहां जरूरत पड़ी है జరిగినంగా सुन्नति होने के बाद వెళ్ళిండు ప్రజని విడుదల చేసిండు मूसा गया और सारी प्रजा को छुड़ाया है हालेलुया ఈ రోజు దేవుడు నిన్ను జేసు కుమారుడు ఎన్నుకున్నాడు आज के दिन खुदा ने आपको अपने बड़े बेटे के रूप में चुना है అంతే కాదు మోషేలాగా వెళ్లి బానిసల్ని విడుదల చేయ అంటున్నాడు उसी तरह से जो मूसा के समान जाकर गुलामों को छुड़ाने को कहता है खुदा शैतान बंधक कल ఉన్నారు शैतान के बंधनों में बंधे हैं वो విడుదల పొందాలా वो सब लोग छुटकारा पाना द्वारा అయితది तुम्हारे द्वारा ये होगा జరగాలంటే శరీర సున్నతి ఆ రోజులు నడిచింది యేసు వచ్చేదాకా కానీ నీకు ఆత్మ సున్నతి హృదయ సున్నతి ఉండాలి वो अगर सेवा वैसी करनी चाहिए तो उस जमाने में शारीरिक सुन्नति थी यीशु मसीह के आने तक परंतु अब यीशु मसीह के आने के बाद तुम्हें शारीरिक सुन्नति नहीं परंतु आत्मा में सुन्नति तुम्हारे हृदय में सुन्नति होना जरूरी है अब हमारे लिए हृदय की सुन्नति है हृदय की सुन्नति है अदे रक्त निबंधन वही है लहू का नियम కృత నిబంధన वही है नया नियम హల్లెలూయా ఇంకెవరికైతే హృదయంలో సున్నతి కలగలేదు जिनको अभी तक जो हृदय में सुन्नति नहीं हुई है ఈ రోజు ఆ హృదయ సున్నతి నీకు కలుగునుగాక आज के दिन वो हृदय में सुन्नति आपको होने पाए హృదయ में के पापम कट చేసి పడే तुम अपने हृदय से पाप को काट कर फेंक दो యేసు రక్తం కార్తుంది యేసు का लहू जो वो बहेगा రక్త నిబంధన వస్తున్నది लहू का नियम को तुमको मिलेगा రక్త నిబంధన ను దేవునికి యేసు కుమారుడైతవు उस लहू के नियम के द्वारा तुम खुदा के बड़े बेटे बनोगे మోషే వల సేవకుడైతవు और मूसा के समान सेवक बनोगे దేవుడి వాక్యం దేవుడి खुदा इस वचन को आशीष दे హల్లెలూయా చేతులు త్యాగం చేసి మైపచి గణపరుస్తాం హల్లెలూయా మోషే వల ఇప్పుడు మేము వెళ్ళాలా రక్షించిపోతున్న ప్రజలను రక్షించాలా ప్రతివాని బలమైన సాధనలు వాడుకోమని యేసుక్రీస్తు నామ ప్రస్తుతుడి ఆమేన్ మరణత యేసు ప్రభువా తిరుగు ఏ సత్యమేచి ప్రవేశ నామేచి ప్రవేశ సత్యం సంపూర్ణ విచి కుమారి క్రియ నాశనం కృపా సమాధానం తనకు పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరి తోడుగుండక ఆమేన్ ప్రైజ్ ద లార్డ్